నిస్సహాయులైన నిరుపేద వృద్ధ దంపతులకు 3,000 రూపాయల ఆర్థిక సహాయం అందించి సేవాస్ఫూర్తిని కొనసాగించారు నీడ మన 100 రూపాయల గ్రూప్ సభ్యులు. గోదావరికని తిరుమల నగర్కు చెందిన ముక్క మల్లికార్జున్ ఉప్పు అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. వయసు మీద పడడంతో ఎలాంటి పని చేయలేకపోతున్నాడు. జీవనాధారం లేక మల్లికార్జున్కు కుటుంబ పోషణ భారంగా మారింది. దీనికి తోడు అతని భార్య అరుణ ఇటీవల ప్రమాదవశాత్తు కింద పడి కాలు విరగడంతో వీరి పరిస్థితి మరీ దయనీయంగా మారింది. తినేందుకు తిండి లేక చికిత్స కోసం ఆర్థిక స్తోమత లేక ఈ దంపతులు పడుతున్న ఇబ్బందులను స్థానిక ద్వారా తెలుసుకొని నీడ స్వసంస్థ అధ్యక్షులు పల్లెల రమేష్ గౌడ్ బుధవారం నీడ మన 100 రూపాయలు సమాజం కోసం గ్రూప్ నుండి 3,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ నీడా సభ్యుల నుండి ప్రతి నెల 100 రూపాయలు జమ చేసుకుంటూ నిస్సహాయులైన నిరుపేదలకు సహాయం చేస్తున్నట్లు తెలిపారు. తన పిలుపుకు స్పందించిన సమాజ సేవలో వెంట నడుస్తున్న సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. నీడా ద్వారా సహాయం చేసేవారు, సహాయం కోరుకునేవారు తమ సంస్థను సంప్రదించాలని సూచించారు. దీనావస్థలో ఉన్న అమ్మకు నీడా సంస్థ తరఫున మేము ఒక 3,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ముందు ముందు రమేష్ అన్నత ఆధ్వర్యంలో జరగాలని మేము నీడ తరఫున కోరుకుంటున్నాం. ఈ నీడ స్వచ్ఛంద సంస్థలో మేము మంత్లీ నెలకు 100 రూపాయలు కాంట్రిబ్యూషన్ చేసి మేము ఈ గ్రూప్ సభ్యులంగా ఉన్నాము. ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా ముందు ముందు రమేష్ అన్న తరఫున ఏం జరిగినా కూడా మా వంతు సహాయ సహకారాలు ఉంటాయని అన్నగారికి మేము తెలుపుతున్నాం. అందరికీ నమస్కారం. నీడా స్వచ్ఛంద సంస్థ అంటేనే పల్లెర్ల రమేష్ గౌడ్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో పేద తల్లి అరుణ అమ్మకు ఆపరేషన్ నిమిత్తం 3,000 ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇలాంటి నీడా స్వచ్ఛంద సంస్థలో సభ్యులుగా ఉన్నందుకు గర్వంగా అనుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలకు మా చేతనైన సహాయం చేస్తూ వెన్నదన్నుగా ఉంటామని మాటిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పల్లెర్ల రమేష్ గౌడ్తో పాటు సభ్యులు బిందె నాగభూషణ్ గౌడ్, వడ్లకొండ రాజు గౌడ్, కదిరే సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.